నందమూరి హీరో అలాగే ప్రముఖ రాజకీయ నాయకుడు నందమూరి తారకరత్న ఇటీవల ఆకస్మిక గుండెపోటుకు లోనయ్యి ప్రాణాంతక పరిస్థితుల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే టీడీపీ యువ అధ్యక్షుడు నారా లోకేష్ పాదయాత్ర స్టార్టింగ్లోనే పాల్గొన్న తారకరత్న కుప్పం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయారు దీనితో స్థానిక హాస్పిటల్లోకి చేర్చారు కానీ పరిస్థితి చేదాటుతుందని అంచనా వేయడంతో ఆ అర్ధరాత్రి సమయంలోనే బెంగళూరు హార్ట్ స్పెషల్ హాస్పిటల్కి ఆయన్ను తీసుకెళ్లారు అయితే అక్కడ కూడా పరిస్థితి అటు ఇటుగా ఉండడంతో వెంటనే ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు కూడా వెళ్ళారు ఇక ఈ కొన్ని రోజులైతే తారకరత్న ఆరోగ్యంపై ఎలాంటి అప్డేటు లేదు కానీ ఇప్పుడు వారి కుటుంబం నుంచి లేటెస్ట్ సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం తారకరత్నకు ఇంటర్నేషనల్ వైద్య బృందం అయితే చికిత్స అయితే అందిస్తుందట అయితే తారకరత్న ఇప్పుడు హార్ట్తో పాటుగా తన నాడీ సంస్థకి సంబంధించి కూడా పోరాడుతున్నారట దీనితో ఈ రెండింటినీ వారు మానిటర్ చేస్తూ చికిత్స అందిస్తున్నారని కొత్త సమాచారం ఇలా ప్రస్తుతానికి స్టేబుల్గా చికిత్స కొనసాగుతుంది మరి మళ్ళీ తాను ఎప్పుడు కోలుకుంటారనేది ఇంకా తెలియాల్సిందనమాట మొత్తానికి రత్న కుటుంబ సభ్యులైతే ఈరోజు మీడియా ముందుకు వచ్చి రత్న హెల్త్ అప్ హెల్త్ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇంకా రత్న వెంటిలేటర్ పైనే ఉన్నట్లు అలాగే పరిస్థితి కూడా విషమంగానే ఉంది ఇక నాడీ వ్యవస్థకు సంబంధించి మనకు చికిత్స అయితే కొనసాగుతుంది విదేశీ వైద్యుల బృందం అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు